హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ప్రసాద్ ఆలిన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రాఫిక్ రూల్స్ అండ్ ఫైన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో రీసెంట్గా ఈ ఇష్యూ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో మన ఇండియాలో జనాభాతో పాటు వెహికల్స్ కూడా అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి, ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. సో అందుకోసం గాను మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ని అయితే తీసుకొచ్చింది. ఇక్కడ బండి వాల్యూ కంటే కూడా ఫైన్స్ ఎక్కువ ఉన్నాయి. రీసెంట్గా చాలా ఇన్సిడెంట్ అయితే జరిగినాయి మన ఇండియాలో. సో చాలామంది బండి కంటే కూడా ఫైన్ ఎక్కువ వేయడం వల్ల బండిలే కాల్ చేసి వెళ్ళిపోయారు. సో మనకు ఎప్పుడైనా మనకు ట్రాఫిక్ పోలీస్ మన వెహికల్ ఆపినప్పుడు మన జోబీలో ఆర్సీ కానీ డిఎల్ కానీ లేకుండా ఉంటే మనకు ఫోన్లో ఉన్నప్పుడు చూపిస్తే వాళ్ళ నంబరు మాకు ఒరిజినల్ చూపిస్తేనే బండి మేము వదులుతాం లేదా ఫైన్ కట్ అంటారు. సో ఇప్పుడు దీనికోసం మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ని అయితే తీసుకొచ్చింది. ఇలాంటి యాప్స్ చాలానే ఉన్నాయి. సో మనకు ఆ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాప్, సో ఈ యాప్ ద్వారా మనకు ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ అయితే ఉంటాయి. సో ఈ యాప్ ద్వారా మనం దాంట్లో మన డిఎల్ని కానీ మన ఆర్సీని కానీ ట్రాక్ చేసి పెట్టుకున్నట్లయితే, సో ఈ యాప్ ద్వారా మనం చూపిస్తే మనకు ట్రాఫిక్ పోలీస్ అయితే మన వెహికల్ని ఆపే ఛాన్సే లేదు. మనం డిఎల్ కానీ ఆర్సీ కానీ మనం ఇంటి దగ్గర మర్చిపోయినా, సో ఈ యాప్ ద్వారా చూపించి మనం మన బండి అయితే తీసుకెళ్ళిపోవచ్చు. సో నేను ఈ యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ ఎం పరివాహన్ అనే యాప్ టైప్ చేయండి. సో అక్కడైనా మీకు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఈ యాప్ ద్వారా మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి అవేంటో నేను కూడా ఇప్పుడు ఈ యాప్లో చూపిస్తాను. యాప్ ఓపెన్ చేసిన తర్వాత దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అంటే ఏం లేదు, ఇక్కడ మీ మొబైల్ నెంబరు, మీ నేము, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తే మీరు దీంట్లోకి అయితే లాగిన్ అయిపోతారు. సో ఇక్కడ మీకు చూసారు కదా, మీ నేము, ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీరు ఈ యాప్లోకి అయితే లాగిన్ అయిపోతారు. సో లాగిన్ అయిన వెంటనే ఇక్కడ యాప్లోకి రండి. సో యాప్లోకి వచ్చేస్తే ఇక్కడ మీ డిఎల్ మోక్ టెస్ట్లు కానీ, లేదా మీకు ట్రాఫిక్ రూల్స్ కానీ, మీకు దగ్గరలో ఆర్డీఓ ఆఫీస్ ఎక్కడుంది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్లన్నీ మీరు తెలుసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా డిఎల్ మోక్ టెస్ట్లోకి మీరు ప్రిపేర్ అవుతా ఉంటే ఇక్కడ దానిపైన ట్యాప్ చేసిన వెంటనే మీకు ఒక మోక్ టెస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఒక 20 మార్క్స్కి వాళ్ళు ఎలా రూల్స్ ఉన్నాయో ఆ విధంగా అయితే దాంట్లో ఉంటాయి. సో మీరు దాంట్లో మోక్ టెస్ట్లు రాసుకోవడం మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఈ యాప్ ద్వారా తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మీరు డిఎల్ రేపు ఎల్ఎల్ఆర్ తీసుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలంటే చాలా ఇంటర్నెట్ ఇప్పుడు వెబ్సైట్లలో అవ్వట్లేదు. సో ఈ యాప్ ద్వారా అయితే అవుతుంది. అంతేకాకుండా మీరు ట్రాఫిక్ అయితే చెక్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా, ఎక్కడెక్కడ ఎంతెంత ట్రాఫిక్ ఉందనేది. సో ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది దానిపైన ట్యాప్ చేస్తే డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అయిపోయిన వెంటనే ఇక్కడ నేనైతే బెంగళూరులో ఉన్నాను కాబట్టి నాకైతే ఇక్కడ దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీసులు అయితే ఇక్కడ చూపిస్తుంది. సో అంతేకాకుండా కిందకు వస్తే ఇక్కడ మీకు లెర్నర్ డిఎల్ అని ఉంది కదా, ఇంకొకటి పర్మనెంట్ డిఎల్. ఓకే, ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మళ్ళీ రెన్యువల్ ఆఫ్ డిఎల్, మీ డిఎల్ రెన్యువల్ చేసుకోవాలన్నా, మీకు ఎల్ఎల్ఆర్ కావాలన్నా, మీ డిఎల్ కావాలన్నా, 4-వీలరా, 2-వీలరా, హెవీ లైసెన్సా, బ్యాచ్ నెంబరా, ఇలాంటి సంబంధించిన దానికి ఎంతెంత ప్రైస్ అవుతుంది. సో మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు అయితే ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. ట్రాఫిక్ రూల్స్ కానీ, ఇక్కడ మీకు డూప్లికేట్ ఆర్సీ కానీ, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కానీ, ఇక్కడ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కానీ, ఇంకొకటి అన్నీ దొరుకుతాయి. వెహికల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా మీరైతే ఇక్కడ తెలుసుకోవచ్చు. మీకు దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎంతెంత ఖర్చు అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో పూర్తిగా ఉంటుంది. సో దీంట్లో ఏమైతే ప్రొవైడ్ చేశారో, రిక్వైర్మెంట్ అడిగారో అవి మాత్రం తీసుకెళ్తా, చాలా ఎక్స్ట్రాగా అయితే తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే, మీకు ఇప్పుడు మీకు డిఎల్ అనేది రెన్యువల్ చేసుకోవాలంటే దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే మీకు ఏమేమి కావాలి రెన్యువల్ చేసుకోవాలంటే దానిపైన ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ దానికి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అయితే చూపిస్తుంది. మీకు ఎల్ఎల్ఆర్ తీసుకోవాలంటే ఏమేమి కావాలనేటివి కూడా ఇక్కడైతే చూపిస్తుంది. సో మీరు ఆ విధంగా దానిపైన మీకు ఏం కావాలో దానిపైన ట్యాప్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. అంతేకాకుండా కింద ఇక్కడ బుక్ యువర్ ఎల్ఎల్ఆర్ టెస్ట్ స్లాట్ అని ఉంది కదా, ఆ స్లాట్ బుక్ చేసుకోవాలంటే దీని ద్వారా అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిన, అంతేకాకుండా దీని ద్వారా మీరు ఏంటంటే ఎవరి మీదైనా కంప్లైంట్ చేయొచ్చు. ర్యాష్ డ్రైవింగ్ చేసినా, లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఎమర్జెన్సీ కేసులు ఏమన్నా ఉన్నా కూడా ట్రాఫిక్ వాళ్ళకి మీరైతే దీని ద్వారా రెస్పాండ్ అయితే అవుతారు. మీరైతే దీని ద్వారా అయితే ఇన్ఫామ్ చేయొచ్చు. సో అదొక ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. సో మీరు యాప్ని ఇచ్చి బండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అయితే సో ఈ యాప్లో అయితే మనకు క్లియర్గా అయితే చూపిస్తాయి. వెహికల్ నెంబర్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేసి సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమున్నది, ఇక్కడ గెట్ డిఎల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇక్కడ ఆర్సీ డాష్ బోర్డ్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేసిన వెంటనే క్రియేట్ వర్చువల్ ఆర్సీ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీ వెహికల్ నెంబర్ అయితే పైన ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ సర్చ్ అని కూడా దానిపైన ట్యాప్ చేస్తే ఆ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా వస్తాయి. సో ఆ వెహికల్ సంబంధించిన
డీటెయిల్స్ వచ్చేసిన తర్వాత యాడ్ టు డాష్ బోర్డ్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి మీరు ఈ ఎం పరివాహన్ అనే యాప్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు ఏ ట్రాఫిక్ పోలీస్ ఆపినా సో దీన్ని అయితే మీరు చూపించినట్లయితే మీకు డైరెక్ట్గా ఒరిజినల్ ఆర్సీ డిఎల్ అయితే వాళ్ళు అడగరు. సో ఈ యాప్ ద్వారా అయితే వాళ్ళకు చూపించవచ్చు. సో ఈ విధంగా మీరు ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఎవరికి సంబంధించిన వెహికల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఈ యాప్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇలా మీరు డిఎల్ కూడా నెక్స్ట్ డిఎల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అదేవిధంగా యాడ్ టు డ్రాగ్ లిస్ట్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఈ యాప్లో స్టోర్ చేసి అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్ మనకు ఇప్పుడున్న ప్రజెంట్ నడుస్తున్న ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ యాప్ అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మనకు తెలంగాణలో ఆర్టీఎం వాలెట్ ఒకటి ఉంది, డిజీ లాకర్ ఉంది, ఇవి కూడా మనకు ఆర్టీఏకి సంబంధించిన యాప్సే. సో వీటిని కూడా మీరు ఒకసారి యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఈ యాప్లో కూడా మీకు డిఎల్ కానీ ఆర్సీ కానీ మీ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సో స్కాన్ చేసి సేవ్ చేసేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మీ బండి వెహికల్ ఆపినప్పుడు వాళ్ళకైతే ఈ యాప్ ద్వారా అయితే చూపించవచ్చు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.